జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ అ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ గివెన్ అ రిక్వెస్ట్ టు ది కన్సర్న్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న పర్టికులర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని కలవాలనుకున్నాము. వీ హ్యావ్ టు క్వశ్చన్ దట్ ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమంది అరెస్ట్ చేయాలి, యాజ్ పర్ ద స్టేట్ కేసు స్టేటస్ ఏంటి అనేసి. సో అక్కడికి వెళ్ళాక ఒక 5 మినిట్స్ వరకు మమ్మల్ని బయట వెయిట్ చేయించారు. దే సెడ్ దే విల్ గివ్ దే విల్ టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ ది కన్సర్న్ పర్సన్, తర్వాత మాకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తాన్నారు. సో వన్స్ మేము ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే కేస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు అని చెప్పారు. సో నౌ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మీట్ ది పర్సన్ అని చెప్పారు. సో ఇమీడియట్లీ దే హ్యావ్ గివెన్ అ కాపీ టు అస్, అక్నాలెడ్జ్మెంట్ కాపీ అని ఇచ్చారు. సో మై ఓన్లీ క్వశ్చన్ ఈజ్, అంటే ఇప్పుడు కేసులో ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో, అక్యూజ్డ్ పర్సన్స్ నేమ్స్ అనేది ఇంకా కంప్లీట్గా వాళ్ళు చెప్పట్లేదు. వై? క్వశ్చన్ నెంబర్ 1, ఎందుకు రివీల్ చేయట్లేదు? ఇదే దిశ కేసులో అది నార్మల్, అంటే వాళ్ళు ఒక ఎకానమీ కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి ఆ పర్టిక్యులర్ నిందితుల గురించి కంప్లీట్ బయోగ్రఫీ అనేది చూపించారు. బట్ ఇన్ దిస్ కేస్ ఈ విషయంలో ఎందుకు రివీల్ చేయట్లేదు? ఆ నేమ్స్ అనేది విఐపి పర్సన్స్ అంటున్నారు. విఐపి మీన్స్ వాట్? హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటున్నారు. వాట్ ఈజ్ మీన్ బై హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్? టు ఆన్ విచ్ పర్టిక్యులర్ కేస్? అంటే కేస్ విషయంలో హైలీ ఇన్ఫ్లుయెన్స్డా, లేకపోతే విఐపి అని హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవరు ఎవరిని చేశారు? సో దిస్ ఇస్ వాట్ ఎ క్వశ్చన్. వీ విడెంట్ ఈవెన్ గెట్ ది ఆన్సర్ ఫర్ ఇట్. సో ఇక్కడ మేము ఒక్కటే అడుగుతుంది, సేవ్ ది జస్టిస్ ఇన్ వాట్ ఎవర్ ది కన్సర్న్. ఎవరైనా కానీ ఇప్పుడు మైనర్ బాలిక ఆ అమ్మాయి విషయంలో, షీఈస్ అ కామన్ గర్ల్, ఆ అమ్మాయి కూడా విఐపి అంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అక్యూజ్డ్ పర్సన్స్ నేమ్స్ అనేది రివీల్ అయ్యేది. షీఈస్ హెల్ప్లెస్ ఇన్ అ కండిషన్. ఇప్పుడు తనకు కూడా మేబీ షీ డజన్ హ్యావ్ అ సేఫ్టీ రిలేటెడ్ థింగ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 28th కేస్ ఫైల్ అయినప్పుడు దట్ టైం అక్కడ ఫేర్వెల్ పార్టీ అని చెప్పారు. సో ఫస్ట్ థింగ్, మైనర్ స్టూడెంట్స్కి హూ హాస్ గివెన్ అ పర్మిషన్ టు ఎంటర్ ఇన్ టు ద పబ్? సో అక్యూజ్డ్ పర్సన్ కూడా మైనర్ అంటున్నారు. హీ ఈజ్ అ 16 ఇయర్స్ ఓల్డ్ బాయ్ హూ హాస్ గివెన్ అ పర్మిషన్ టు ఎంటర్ ఇన్ టు ద పబ్. ఓకే, ఫేర్వెల్ పార్టీ అన్నారు. దెన్ అగైన్ నౌ ఇట్ ఈస్ టర్న్డ్ యాజ్ అ బ్యాచులర్ పార్టీ. సో బ్యాచులర్ పార్టీ ఎవరిదండి? సో వీ కెన్ సీ దెర్ ఆర్ డిఫరెంట్ కౌంటర్స్ విచ్ ఇస్ బీన్ రేస్డ్. ఇక్కడ ఈ కోణంలో వీ కెన్ సీ ఇట్, ఈ కేస్ అనేది తప్పుదోవ పడుతుంది అని. ఈ కేస్ తప్పుదోవ పడుతుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్. సో వీఆర్ రిక్వెస్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ కేస్, ఇట్ షుడ్ బీ ఇన్ అ ప్రాపర్ జస్టిస్. వీఆర్ ఫైటింగ్ ఫర్ ది జస్టిస్, ఎస్పెషలీ ఫర్ విమెన్ అండ్ చైల్డ్. ఇదే ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీస్లో జరిగితే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? దెర్ ఈజ్ నో స్ట్రెంగ్త్ ఫర్ హర్, దెర్ ఈజ్ నో స్ట్రెంగ్త్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే కానీ యాక్చువల్ అక్యూజ్డ్ పర్సన్ అనేది పనిష్మెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. మీరందరూ మీడియా మిత్రులు, ఫేస్బుక్లో కామెంట్ పెట్టిస్తున్నారు, చాలా వందనాలు. మీడియా ద్వారా డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఏంటి, సపోర్ట్ దిస్ ఇంటర్నేషనల్ గర్ల్. రొమేనియా ఒక విదేశీయులు, ప్రపంచమంతా మనకు చెడ్డ పేరు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పోతున్నాయి. ఆల్రెడీ ఇండియా రేప్ క్యాపిటల్గా ఢిల్లీ పరిగణించబడ్డది. మీరు చూసారు 200 దేశాల్లో. ఇప్పుడు ఢిల్లీ కంటే ఇక్కడ ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి, ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నారు, ఇక్కడ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది, ఇక్కడ అవినీతి ఎక్కువ జరుగుతుందని మన అందరికీ తెలుసు. ఈసారి వచ్చి కేజ్రీవాల్ చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్లో పడుకుంటున్నందువలన, పోలీసులు నిర్లక్ష్యం వలన, క్లబ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినందువలన, 16 సంవత్సరాల అమ్మాయిని క్లబ్లో అలౌ చేయడం ఏంటి, ఎవరు చేశారు, ఆ హోటల్ ఏంటి, ఆ క్లబ్ ఏంటి, ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసేయాలి. మినిమం ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏముంది, విక్టమ్ ఐడెంటిటీ చూపించొద్దు, కానీ కల్ప్రిట్స్ని ఐడెంటిటీ చూపిస్తేనే కదా వాళ్ళు పట్టబడతారు. మరి వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఫోటోలు మీడియాలో రిలీజ్ చేయకపోతే, వాళ్ళ పేర్లు రిలీజ్ చే, ప్రపంచంలో ఎక్కడైనా
రేపిస్ట్ ఫోటోని ఎవరైనా రిలీజ్ చేయకుండా ఉంటారా ఏ దేశంలోనైనా? మరి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? చేశారా? చేశారా? ఏడు రోజులు 28 29 30 31 1 2 3 4 ఇది 8వ రోజు వాళ్ళు ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? లేనిపోయిన వాళ్ళు ఫోటోలు ఎందుకు పెడుతున్నారు ఇద్దరిని పేర్లు? ఇదంతా పోలీస్ ఫెయిల్యూరా లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా? ఈ అమ్మాయి దేశంలో మనకి చెడ్డ పేరు వచ్చేసింది, హైదరాబాద్లో జరిగిన అవినీతి ప్రపంచంలో మనకి చెడ్డ పేరు వచ్చేసింది, రేప్ క్యాపిటల్గా హైదరాబాద్ గుర్తించబడింది, బొంబేలో ఇలా జరగట్లేదు, బెంగళూరులో ఇలా జరగట్లేదు, వైజాగ్లో ఇలా జరగట్లేదు, మీరు చూడండి మద్రాసులో ఇలా జరగట్లేదు. డ్రగ్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి, డ్రగ్స్ వల్ల ఇది ఆదాయం పెరుగుతుందే తప్ప అవినీతి పెరుగుతుందా లేదా? ఒక 100 కోట్లు ఇన్కమ్ వస్తే డ్రగ్స్ వల్ల 1000 కోట్లు, బట్ 100 కోట్లు చెడ్డ పేరు వస్తుంది కదా. ఇవన్నీ నా నెత్తి మీద వచ్చి పడ్డాయి. ఇప్పుడు మరలా ఇమేజిని నేను మార్చాలా? 200 దేశాల్లో ఎప్పుడు మార్చాలి? మనం అధికారం వచ్చిన తర్వాత చెప్తేనే వింటారు, ఇప్పుడు వినరు. ఎందుకు వినరు? ఈ కంటిన్యూ అయిపోతున్నాయి. నా మీదే దాడి చేయించిన వీళ్ళు దుష్టులు దుర్మార్గులు, అమ్మాయిలకి ఇంకా ప్రొటెక్షన్ ఏంటి? ఎలాంటి అబ్బాయిల్ని మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తానో ఏం చేయిస్తానో అధికారం వచ్చిన తర్వాత మీరు చూస్తారు. ఇప్పుడు స్టార్ట్ అయింది లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇంకా ఎవడైనా ప్రజాశాంతి పార్టీ గెలిచిన తర్వాత రేప్ చేస్తాడా? మీరు చూడండి 5 సంవత్సరాలు దుబాయ్లో 5 సంవత్సరాల్లో ఒక రేప్ జరుగుతుందా? ఖటార్లో జరుగుతుందా? బెహ్రెన్లో జరుగుతుందా? యుఏఈలో జరుగుతుందా? 56 ముస్లిం కంట్రీస్లో జరుగుతుందా? స్విట్జర్లాండ్లో జరుగుతుందా? నార్వేలో జరుగుతుందా? స్వీడన్లో జరుగుతుందా? ఎక్కడైనా కెనడా, ఆస్ట్రేలియా ఎక్కడైనా జరిగితే 25 సంవత్సరాలు జైలు శిక్ష. సింగపూర్లో జరుగుతుందా? వీళ్ళ మొక్కాలకి చంద్రబాబు నాయుడేమో సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నాడు. ఆయన ఆంధ్రాన్ని నాశనం చేసేసాడు. కేసీఆర్ కేటీఆర్ ఈ తెలంగాణను నాశనం చేసేసారు. దేశాన్ని బీజేపీ పాలిత దేశాలు రాష్ట్రాలని దేశమే నాశనం చేసేసారు వాళ్ళు. అందుకని కాంగ్రెస్ గురించి చెప్పవసరం లేదు, వర్ణించినా ఇంక 56 సంవత్సరాలు వర్ణించాలి వాళ్ళ దుస్థితి, వాళ్ళ అవినీతి. అర్థం చేసుకోండి నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను. ఇలాంటి వెంకటాచార్యుల ముందు నిలబెట్టి తెలంగాణను కాపాడడానికి, 1200 కుటుంబాలకి న్యాయం చేయడానికి అమరవీరులకి, ఆంధ్రాను అప్పుల నుంచి విడిపించి లార్డ్ అక్కడ పండిస్తున్నారట ఆంధ్రాలో 3 నెలల టైం, 3 సంవత్సరాలు కాదు. ఎవడైనా పండిస్తాడా మళ్ళీ ఈ డ్రగ్స్ని? వెయిట్ చేయలేకపోతున్నాను, ఎలక్షన్స్ ముందు వస్తే మంచిదని. 3 సెప్టెంబర్ 25కి మేము రెడీ. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2 రాష్ట్రాలు తిరుగుతున్నా మీటింగ్లు పెట్టాలన్నందరు, ఎవడు పర్మిషన్ ఇవ్వడో మన మీటింగ్లకి, హాల్స్కి వీడియో తీసుకోండి, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసేస్తాం కోర్టుల ద్వారా. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు నడే నడపరు. మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్, మీరు ఓపెన్గా ఎక్స్పోజ్ చేయండి. ఎవరిని స్పేర్ చేయం, అర్థం చేసుకోండి ఎవరిని? అది పోలీసులనా, పొలిటీషియన్స్నా, పబ్లిక్నా? ఒక అమ్మాయిని చూడగానే కూతురు గుర్తుకు రావాలా, చెల్లి గుర్తుకు రావాలా? ఒరే దుష్టులారా, మీ చెల్లెలు మీరు రేప్ చేస్తారా? మీ అక్కల్ని మీరు రేప్ చేస్తారా? ఒరే ఎవరైతే కవర్ చేస్తున్నారో ఈ పోలీసులు, మీ కూతుర్లు రేప్ చేస్తే మీరు సహిస్తారా? పోలీస్ స్టేషన్లో రేపులు జరుగుతున్నాయి. అందుకే ఈ సిస్టర్ సుస్మిత అని
ఎంతమంది నువ్వు సస్పెండ్ చేయించావు డిఎస్పీ చెప్పు రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు తను ఏకంగా పోరాటం చేసి ముగ్గురు పోలీసుల్ని ఆఫీసర్లు సస్పెండ్ చేయించింది ఇలాంటి వాళ్ళు వేలు మంది జాయిన్ అయిపోతున్నారు మీడియా మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా 50 సంవత్సరాలు ఉన్నాయన దానా గౌడ్ గారిని స్పోక్స్ పర్సన్ గా మీరు పిలవండి డిబేట్స్ కి 50 సంవత్సరాలు కాన్సీరామ్ తో పని చేశారు 4 సంవత్సరాల నుంచి మా పార్టీలో ఉన్నారు కోర్ కమిటీగా అలాగే వెంకటాచారి గారిని మీరు ఇన్వైట్ చేసుకోండి ఇప్పుడు మీడియాలో డిబేట్లో స్పోక్స్ పర్సన్ గా తెలంగాణ కొరకు సుస్మితని ఇన్వైట్ చేయండి మహిళా స్టేట్ ప్రెసిడెంట్ గా రిటైర్డ్ రోసయ్య గారిని ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేయండి లేదా మీడియాలో లైవ్ తీసుకోండి వారిని రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీని సుమిత్ర గారు దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు తనకి మొత్తం తన నెట్వర్క్ లో మంచి స్పోక్స్ పర్సన్ తెలంగాణలో పెద్దావిడి 2000 నుండి మా చారిటీ సిటీలో పనిచేస్తున్నారు ప్రొఫెసర్ దాస్ గారి గురించి కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ ఆయన దాస్ గారు నమస్కారం పెడితే మీరు ఎవరో గుర్తిస్తారు కూర్చోని కూర్చోని దాస్ గారు పిజిఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉండి కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ గా సిటీలో ఉన్నాయని విని మీరు ఇంటర్వ్యూ చేయండి డిబేట్లకు పిలవండి ప్రజాశాంతి పార్టీ గెలిసే పార్టీని పిలండి ఓడిపోయే కాంగ్రెస్ పార్టీని డిపాజిట్లు రాని బీజేపీ పార్టీని పిలవసం లేదు మీరు మీకు టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కావాలంటే వీళ్ళని పిలండి ఇంకా కావాలంటే 100 మందిని తెలంగాణలో ఒక 100 మందిని ఆంధ్రప్రదేశ్ లో స్పోక్స్ పర్సన్ గా నేను పెడతా ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీరు పిలవండి